మేము అనుగ్రహానికి ఒక సాధనాన్ని అందిస్తున్నాం. ఒకటి, దానికి ఒక ప్రత్యేకమైన ప్రకంపన ఉంటుంది. మరొక అంశం, దానిని శక్తిమంతం చేస్తాం. ఆదియోగి అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు మీ జీవితంలో ఇది ఒక శక్తిమంతమైన సాధనం అవుతుంది. అప్పుడు మీరు శివుని ఆనంద బాష్పాల్లో తడిసిపోతారు. నమస్కారం సద్గురు. ఈ ప్రశ్న అడుగుతున్నవారు ఢిల్లీ నుండి ధనంజయ్. నేను ఆశ్రమంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో గత 3 సంవత్సరాలుగా పాల్గొంటున్నాను. కానీ ఈ సంవత్సరం కరోనా పరిస్థితి వల్ల రాలేకపోతున్నాను. 2021లో ఆదియోగి సాన్నిధ్యంలో లేకుండా ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందాలో నాకు తెలియజేస్తారా? దానికి సంబంధించి నేను ఉపయోగించుకోగల సాధన ఏదైనా ఉందా? ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల దానికుండే ప్రాముఖ్యత దానికుంటుంది. కానీ మీ ఆసక్తి అనుగ్రహాన్ని పొందాలన్నదైతే మీరు ఎక్కడ ఉన్నా సరే అది సాధ్యమే. ఈసారి చాలా వరకు, ఈ మహాశివరాత్రి చాలా వరకు ఆన్లైన్లోనే జరుగుతుంది. అంటే మీరు ప్రయాణం చేసి రావాల్సిన అవసరం లేదు. మీ దగ్గరకే మేము ఎన్నో విధాలుగా చేరుకుంటాం. దయచేసి సిద్ధంగా ఉండండి. మేము అనుగ్రహ సాధనాన్ని అందిస్తున్నాం. అది ఏమిటంటే, ఒక విధంగా శక్తిమంతం చేయబడిన రుద్రాక్ష. దిస్ ఈజ్ ఎ సర్టెన్ కాన్సెక్రేటెడ్ రుద్రాక్ష బీడ్. పురాణాల్లో ఏం చెప్పారంటే, రుద్రాక్ష అంటే శివుని ఆనంద బాష్పాలు అని. శివుడు అలా ధ్యాన స్థితిలో చాలా కాలం ఉండిపోయాడు. అందరూ ఆయన మరణించాడనుకున్నారు. ఎందుకంటే ఆయన నిశ్చలంగా ఉన్నాడు. శ్వాస గాని ఏమీ లేవు అన్నట్లుగా అనిపించింది. కానీ అప్పుడప్పుడు ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జాలువారే. సజీవంగా ఉన్నాడు అని ఆయన చూపించిన ఒకే ఒక సూచన అది. ఆయన నియంత్రించలేని పారవస్యం ఆయన్ని నిశ్చలంగా చేసింది. అదే సమయంలో పారవస్యంతో ఆనంద బాష్పాలు జాలువారే. ఈ ఆనంద బాష్పాలు కింద పడి లేదా భూమి మీద పడి రుద్రాక్షలయ్యాయి. రుద్రుడి అక్షం అంటే అవే. ఇవి శివుడి ఆనంద బాష్పాలు. దీనికి సంబంధించి ఎన్నో అంశాలున్నాయి. ఒకటేమిటంటే, దానికి ఒక ప్రత్యేక ప్రకంపన ఉంటుంది. మరొక అంశం, దాన్ని ఇక్కడ శక్తిమంతం చేస్తాం. ఆ విధంగా అది అనుగ్రహానికి సాధనం అవుతుంది. ఇది ఒక ప్రతీక కూడా. సాధువులు రుద్రాక్షలు ఎందుకు వేసుకుంటారు అంటే, ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నింటిలోకి వైరస్ నుండి మొదలుకొని బ్యాక్టీరియా, పురుగులు, కీటకాలు, చెట్లు, పక్షులు, జంతువులు అవేమీ కూడా పునరుత్పత్తి చేయాలా వద్దా అని ఎరుకతో నిర్ణయించుకోలేవు. అది జరుగుతూ ఉంటుంది అంతే. విత్తనం బయటకు పడితే మరో మొక్క మొలుస్తుంది, అది మరో చెట్టు అవుతుంది. అందుకని పునరుత్పత్తి చేయాలా వద్దా అని నిర్ణయించుకోలేవు. అలా చేయగల ఒకే ఒక ప్రాణి అంటే, బీజాన్ని వదలకుండా ఉంచి స్పృహతో పునరుత్పత్తి చేయకుండా ఉండగలిగే శక్తి మనిషికుంది. నేననేది అలా ఉండడం సాధ్యమని చెప్తున్నాను. అందరికీ ఆ సామర్థ్యం ఉందా లేదా అనేది మరో విషయం. జీవ పరిణామం అనేది ఎంతో నిదానంగా జరుగుతుంది కదా. ఏదో ఒకరోజు టక్మన్ అలా జరగదు. కొంతమందికి ఇంకా జరుగుతూనే ఉంది. రుద్రాక్ష అనేది అందుకు ప్రతీక. శివుడికి లేదా ఆదియోగికి ఇది ప్రతీక. ఎందుకంటే ఇది ఎరుకతో చేసుకునే ఎంపికకు ప్రతీక. అంటే మీరే నిర్ణయిస్తారు. మౌలికమైన జీవన ప్రక్రియలు అంటే తినడం, పునరుత్పత్తి చేయడం, నిద్రపోవడం, ఇవన్నీ మీరు ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఇలాంటి విషయాలను గనక మీ చేతుల్లోకి తీసుకుంటే జీవితానికి సంబంధించి మీ స్వేచ్ఛ పరిపూర్ణంగా ఉంటుంది. ఆహారం తీసుకోవడం, పానీయం,
మలమూత్ర విసర్జన, పునరుత్పత్తి, ఇంకా నిద్ర. ఈ ఐదింటిని కనుక మీ చేతిలోకి తీసుకోగలిగితే, ఎరుకతో చేయగలిగితే ఇక జీవితం అంతే. అన్నింటి నుండి స్వేచ్ఛ ఉంటుంది. రుద్రాక్ష అనేది ఆ పార్శ్వానికి ప్రతీక. మీరు చైతన్యం కలిగిన మనిషిగా ఉండాలి అనుకుంటున్నారని అది ఆరోగ్యాన్ని ఇంకా ఎన్నిటినో కలిగిస్తుంది. అది వేరే విషయం. కానీ మీకుగా మీరు లేదా ఎవరైనా తమకు తాము చెప్పుకునే విషయం ఏమిటంటే, నేను రుద్రాక్ష ధరించాను అంటే నేను ఎరుక కలిగి ఉన్నాను అని. నేను నిర్ణయించుకున్నది ఏమిటంటే, మిగిలిన జీవరాశులు ఏవైతే నిర్బంధంగా చేస్తాయో నేను వాటిని స్పృహతో చేస్తున్నాను అని. అందుకని ఒక రుద్రాక్ష ప్రత్యేకమైన విధానంలో శక్తిమంతం చేయబడుతుంది. ఇది ఆదియోగిపై కొంతకాలం పాటు ఉంటుంది. బహుశా కొన్ని లక్షల రుద్రాక్షలను అందిస్తామేమో ఉచితంగానే. మాకు అది బాగా ఖర్చవుతుంది. ముఖ్యంగా ఈ 2020లో మా సంస్థకు ఎటువంటి ఆదాయం లేదు. కానీ మేము ఇది చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం. లేదంటే మీకు తోచిన విరాళం ఇవ్వచ్చు, కావాలనుకుంటే ఇవ్వచ్చు లేదా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మపరమైన విషయాల్ని డబ్బుతో ముడిపెట్టాం. We do not want to make spiritual aspects related to money. డబ్బులు సేవలందించేందుకు, బిల్డింగులు కట్టడానికి, లైట్లు సౌండ్లు ఇవన్నీ అందించాలంటే డబ్బు కావాలి. ఆధ్యాత్మిక ప్రక్రియ మాటకొస్తే వాళ్ళు నాకేమీ ఇవ్వరు, మీకు తెలుసా? అది పర్వాలేదు, ఎందుకంటే నేను నా జీవితంలో ఎలాంటి లాభం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నాలో నడుస్తున్నది ప్రేమ వ్యవహారం, లావాదేవీలు లేవు. నా ప్రేమ వ్యవహారం ఆదియోగితో ఇంకా మీతో కూడా ఉంది. అందుకని లావాదేవీలుండవు, సరేనా? ఆధ్యాత్మిక అంశానికి ఎటువంటి లావాదేవీలు లేవు. కాబట్టి ఈ రుద్రాక్షతో పాటు మరికొన్ని పదార్థాలు అందిస్తాం. ఇలా లక్షల కొద్దీ రుద్రాక్షలను పోస్ట్ చేస్తాం. దానికి కొంత ఖర్చవుతుంది. అందుకని మీకు రుద్రాక్ష అందినప్పుడు మీకు తోచినంత చెల్లించండి, సరేనా? మీకోసం మీరు చెల్లించవచ్చు, లేదా కావాలనుకుంటే మరో 100 మందికి కూడా రుద్రాక్ష అందేలా చేయొచ్చు. ఇది అందుబాటులో ఉంటుంది. దయచేసి ఈ రుద్రాక్షను ఉపయోగించుకోండి. ఆదియోగి అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు మీ జీవితంలో ఇది ఒక శక్తివంతమైన సాధనం అవుతుంది. ఈ మహాశివరాత్రి నాడు మీరు ఆదియోగి ఆనంద బాష్పాల్లో మునిగేందుకు ఇవి ఆనంద బాష్పాలు, బాధతో వచ్చే కన్నీరు కాదు. మీకు ఇది అవసరం. మీ జీవితంలో ఇప్పటి నుండి ఎప్పుడైనా సరే కన్నీరు కారితే అది ప్రేమతో కారే కన్నీరు కావాలి, ఆనందంతో లేదా పారవశ్యంతో వచ్చే కన్నీరు కావాలి. కోపంతో, చికాకు, భయం, బాధతో వచ్చే కన్నీటిని మీరు నిర్మూలించాలి, సరేనా? హలో, బాధతో కన్నీరు రాకూడదు, చికాకుతో కన్నీరు రాకూడదు, కోపంతో కన్నీరు రాకూడదు. ఈ విధంగా ఆహ్లాదకరం కాని విషయాల పట్ల రాకూడదు. కేవలం ప్రేమ, పారవశ్యంతో మాత్రమే కన్నీళ్లు రావాలి, సరేనా?